మంచిర్యాల జిల్లా జిన్నారంలో అటవీశాఖ సెక్షన్ అధికారి బీట్ అధికారి క్వార్టర్స్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అటవీ క్షేత్ర అధికారి సుష్మారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావల్ టైగర్ జోన్ పరిధిలో అక్రమ కలప రవాణా, ఇసుక వంటి అక్రమ కార్యకలాపాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలన్నారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అటవీశాఖ సిబ్బందికి బహుమతులు అందజేశారు. వారు అనివార్య కారణాలు లేక వాళ్ళు రాలేకపోయారు, కానీ తప్పకుండా విత్ ఇన్ 1 వీక్ లోపల వాళ్ళు పర్యటిస్తామని ఈరోజు నిన్ననే నాతో మాట్లాడడం అనేది జరిగింది. తప్పకుండా త్వరలోనే కూడా సురేష్ గారు కూడా వచ్చేసి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏదైతే అందమైన అడుగులు ఉన్నాయో అవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫారెస్ట్లో అనేక రకాల సమస్యలన్నీ టైగర్ జోన్ ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా అధిగమిద్దామనే ఆలోచన మరి అటవీ శాఖ మంత్రివర్యులు మన కొండ సురేఖ మేడం గారు, అదేవిధంగా సీతక్క గారు స్వయంగా దీంట్లో ఎవరు బాధ్యులు అయినా సరే కొన్ని రోజులు మనం కూడా నేర్చుకుంటూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. ఈ 10 నెలల పాటు ప్రతి ఒక్క అంశాన్ని నేనే అబ్జర్వేషన్ చేస్తూ వచ్చిన సరే ఇప్పుడు ఫర్దర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎవరెక్కడ ఏం చేస్తారు, ఏం అప్లై చేస్తారు, ఎలాంటి అడవిని టేకు స్మగ్లింగ్ కావచ్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.